పార్టీల మధ్య చిచ్చు పెట్టడం లేదు. వచ్చింది ఏంటంటే వాళ్ళు ఏం పెట్టి ఏం చేశారు ఐటీడీపీ వర్కర్ని? అమ్మఒడి ఎక్కడుంది? అమ్మఒడి ఉందా? ఇచ్చావా జనవరిలో అమ్మఒడి? అదే చెప్పారు వాళ్ళు, అది కూడా చెప్పలేదు వాళ్ళు. ఎంతో మంది పెట్టుకున్నారు అది తప్ప. ఓకే, ఇప్పుడు 300 యూనిట్ నిబంధన ఎవరు పెట్టాడు? ఐఎమ్ ఆస్కింగ్, అప్పుడు పెట్టారు చెప్పావు ఎలక్షన్లో? చెప్పుంటే తాడు తీసేవాళ్ళు. అమరావతిని కంటిన్యూ చేయను 3 రాజధానులు అని చెప్పావా రోజు? పోలవరం డయాఫామ్ వాళ్ళు కొట్టుకుపేడి చేస్తా అని చెప్పావా నువ్వు? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆడబిడ్డల పైన పోస్టులు పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కేసులు ఇస్తే మాట్లాడు. నా లెటర్ ప్యాడ్ పైన ఫోర్జరీ చేస్తే నువ్వు మాట్లాడు అంటే పోలీసు వ్యవస్థ ఇది. వాటికి వాళ్ళ ఆ పోలీసులు నేను భయపడాలా? చట్టం ఎప్పుడు కూడా ఏకపక్షం కాదు. ఎక్కడ కూడా ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాల్సింది, చట్టాన్ని చట్టంగా పోలీసు వ్యవస్థ అమలు చేసినప్పుడు, అందరినీ సమానంగా చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఏకపక్షంగా చేస్తారో కొన్ని రోజులు సఫరింగ్ తప్పదు. అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఆ సఫరింగ్ ను కూడా తట్టుకొని ప్రజల ముందుకు వచ్చారు, తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు, పోలీసులు కూడా సహాయ నిరాకరణ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అనండా. ఉంది కదా టైం, ఉంది కదా, టైం ఉంది కదా, ఇప్పుడే.